ఉద్యమం జరిగిన సందర్భంలో ప్రధానమైనటువంటిది ఏందంటే నీళ్లు నిధులు నియామకాలు ఆ రోజు ఇంకా చాలా ఉన్నాయి కానీ అస్తిత్వం ఉంది సంస్కృతి ఉంది భాష పరిరక్షణ ఉంది అవన్నీ కూడా ఉన్నాయి వాటితో పాటు ప్రధానమైనది ఏందంటే మనిషికి నీళ్లు నిధులు ఈ మూడు కూడా ముఖ్యమైన నియామకాలు ఉద్యోగాలు తెలంగాణ ఉద్యోగం తెలంగాణకు రాదు తెలంగాణ నీళ్లు తెలంగాణకు దక్కాయి తెలంగాణ నిధులు మొత్తం తరలిపోతాయి హుడా భూములమ్మి కదా అధ్యక్ష హుడా భూములమ్మి వేరే ప్రాంతంలో ఖర్చు పెట్టారు ఆ రోజున ఘనత వహించిన మన తెలంగాణ నాయకులు కూడా మౌనం పాటించారు పదవుల కోసమో ఇంకో దాని కోసం పదవులు మూసారు ఫ్యాక్ట్ అది చరిత్ర చరిత్ర చెప్పిన సత్యం అందువల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రహారం చేసిన వాళ్ళు జరిగింది మూడు విషయాలు ప్రధానంగా భాషా పరిరక్షణ జరిగింది అధ్యక్ష ఇలా తెలంగాణ భాష పెడితేనే సినిమా హీరో క్లిక్ అవుతున్నాడు తెలుగు సినిమాలు ఒకప్పుడు జోగర్లో పెట్టింది తెలంగాణ సంస్కృతి బతుకమ్మ బోనాలు పోచమ్మ ఎంత వైభవంగా మా శ్రీనివాస యాదవ్ గారు నాతో ఎంత కొట్లాడతారో మా హైదరాబాద్ నగర నాయకులు మా దానం నాగేంద్ర వీళ్ళంతా శాసనసభ్యులంతా వచ్చి సార్ పది కాదు 15 కోట్లు కావాలి 20 కోట్లు కావాలి ఇంకా గుళ్ళకు ఎక్కువేయాలి అర్చకులు కూడా మా గుళ్ళకు ఎక్కువేయాలి ధూపదీప నైవేద్యం ప్రతి గుడికి ఇవ్వాలి కలిగింది కాబట్టి కొట్లాడుతున్నారు తీసుకుపోతున్నారు పెడుతున్నారు ప్రజలు సంతోషంగా అన్ని సంబరాలు చేసుకుంటున్నారు అంటే తెలంగాణ భాష సంస్కృతి తెలంగాణ వైభవం తెలంగాణ పండుగలు ఎక్కడ అధ్యక్ష అడిగితే మాట అనే దిక్పు సేవాలాల్ మహారాజ్ జయంతిని అలా అధికారికంగా జరుపుతున్నాం సమ్మక్క సారక్క జయంతి జరుపుతున్నాం ఎన్నో ఎన్నో పండుగలు అధికారికంగా జరుపుతున్నాం బాజప్తగా వాటిని రక్షించుకున్నాం అట్లనే నీళ్ళల వాటర్ తెచ్చుకున్నాం అధ్యక్ష ఎంత బ్రహ్మాండం తెచ్చుకున్నాం అంటే కొట్లాడుతున్నాం ఇంకా కొట్లాడుతున్నాం పోరాటం కంటిన్యూ అవుతుంది బట్ ఇప్పటికే నేనే వాదించిన అధ్యక్ష సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులతో వేస్ట్ పోతున్నాయా గోదావరిలో నీళ్లు మాకు ఇస్తేం బాయ్ వాళ్ళు ఇయ్యలే మేము తెచ్చి చూపించినాం ఇయ్యాల తమరే వచ్చిన అధ్యక్ష తమర ఆధ్వర్యంలో తమరి చేతితోనే అచ్చంగా ఏప్రిల్ 24 నాకు తెలియదు హరీష్ రావు వీళ్ళంతా తీసుకెళ్ళి అక్కడ మెదక్లో నిజాం సాగర్ నింపినాం అధ్యక్ష గత సంవత్సరం మనం హల్దీవాగులకు పంపించి బ్రహ్మాండంగా ఆ నుంచి మంజీలకు పంపించి నిజాం సాగర్ నింపినాం ఏప్రిల్ మేలో ఇప్పుడు కూడా మొన్న హరీష్ రావు వీళ్ళంతా పోయి ఇప్పుడు కొత్త డిమాండ్ అధ్యక్ష తెలంగాణలో వాగులు నింపుని అడుగుతున్నారు కాల్వలు కాదు అధ్యక్ష వాగులను నిలిచిపో కూడలి వాగులు ఇచ్చిపెట్టాలి హల్దీ వాగులు ఇచ్చిపెట్టాలి మంజీలలో ఇచ్చిపెట్టాలి ఏమి ఎందుకు తెచ్చింది మీరు నీళ్ళు నేను అడిగిన ఎందుకు తెచ్చింది నీళ్ళు మీరు గోదావరి నుంచి ఇంత కష్టపడి తెచ్చిందే ప్రజల కోసం రైతుల కోసం ఉన్నప్పుడు ఇవ్వండి విరివిగా ఇవ్వండి విత్తల విడికి బ్రహ్మాండంగా ఇవ్వండి వాళ్ళ హక్కు అని ఇస్తున్నాం మంచిగా పంటలు ఎండిపోకుండా పండుతున్నాయి పంటలు పండితే అధ్యక్ష పెద్ద ఆకాశం భూమి అంత ఉండే కేంద్ర ప్రభుత్వం మాకు సాధ కాదని ఎల్లంకర పడ్డది కొనలేమని ఎంత పంట పండిస్తున్నామంటే మోజడి రోడ్డు సరిపోతలేడు గోసడి రోడ్డు సరిపోతలేడు గుంజటి రోడ్డు సరిపోతలేడు మూడు నెలల అధ్యక్ష ధాన్యం సేకరణ 3 నెలలు ఎన్ని డీసీఎంలు ఎన్ని లారీలు ఎన్ని కొను 7000 కొనుగోలు కేంద్రాలు పెడితే కూడా సరిపోతలేవు ఫంక్షన్ హాల్స్ అవి ఏంటి ఎన్ని జూనియర్ కాలేజీలు హై స్కూల్ అంత ధాన్యమే రోడ్లు మొత్తం కల్లాలే సగం రోడ్డు ఇచ్చి పెడతారు సగం కళ్ళం పెడతారు అధ్యక్ష అంటే నీళ్లు తెచ్చుకున్నాం మంచినీళ్ళ కోస తీర్చుకున్నాం కరెంటు కోస తీర్చుకున్నాం కొంతవరకు ఒక దారికి వచ్చినాం నిధులైతే ఆటోమేటిక్గా బడ్జెట్ తమరే పాస్ చేయిస్తున్నారు మన పైసా మనకే ఖర్చు అవుతుంది అది ఎంతనా కానీ కలిగినంతలో ఉన్నంతలో తెలంగాణ సరే అది నిన్న ఆర్థిక మంత్రి గారు చెప్పారు మళ్ళీ ఇప్పుడు చర్చ కూడా ఉంది సభ్యులు మాట్లాడతారు మంత్రి గారు సమాధానం చెప్తారు బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ కింద ఉన్నాం ఒక్క రూపాయి కూడా వేస్ట్ పోకుండా తెలంగాణ రూపాయి తెలంగాణకే ఖర్చు అవుతారు నీళ్ళలో చాలా వరకు సఫలీకృతమైనం ఇంకా కావాల్సిన అక్కడ ఉంది అంతిమ పోరాటాలు కొన్ని ఉన్నాయి వాటాలు తీర్చే అక్కర్నది చాలా బలంగా కొట్లాడుతున్నారు మనులు నిధుల విషయానికి వస్తే బడ్జెట్ మన బడ్జెట్ మనకే పాస్ అవుతుంది మన పైసా మనకే ఖర్చు అవుతుంది సార్థకమైంది నియామకాలు ఈ నియామకాలకు సంబంధించి అధ్యక్ష ఉద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళకి అక్కసు విపరీతమైనటువంటి అర్ధరహితమైనటువంటి అనవసరమైనటువంటి వివాదాలు
కరెంట్ ఉద్యోగస్తుల పంచాయతీ అధ్యక్ష సుప్రీం కోర్టు దాకా పోయింది. ఇయ్యాలంటే దిగలే. నైన్త్ టెన్త్ షెడ్యూల్ సంస్థలు ఇంకా దిగలే పంచాయతీ, ఇంకా పెండింగే. అనవసరమైనటువంటిది. అంటే కాలికి పెడితే మెడకు, మెడకు పెడితే కాలికి, అంత గందరగోళమైన పరిస్థితి. తెలంగాణకు చరిత్ర ఉంది అధ్యక్ష. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు పెట్టే పంచాయతీ ఎంత అర్ధరహితంగా ఉందనేది ప్రజలకు తెలియాల్సిన అక్కర్ది, గౌరవ సభకుడు తెలియాల్సిన అక్కర్ది అధ్యక్ష. నిజాం రాజున్న కాలంలో ఆ మూసీ నది వంగితే వరదలు వచ్చినాయి అధ్యక్ష హైదరాబాద్. అప్పుడు ఆయన ఏం చేద్దాము, ఈ నగరాన్ని పౌరులు ఎట్లా రక్షించుకోవాలని మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని పిలిపించి సలహా అడిగితే గండిపేట హిమాయస్తారు రెండు గటబా, ఆ వరద దగ్గుతుంది, బాధ పోతుంది, హిట్ కాదని చెప్తే అప్పుడు కట్టిండి అధ్యక్ష. కట్టిన తర్వాత ఇక వరద బాధ పోయింది. అప్పుడు ఆ విశ్వేశ్వరయ్య గారి హానర్లో ఆ నిజాం గారు ఒక అక్కడ లంచ్ ఏర్పాటు చేస్తారు అధ్యక్ష, ఇక్కడ ఇప్పుడు మన అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉన్న కాడ. ఆ చెరువు కాడ దగ్గర కొబ్బరికాయ అది కొట్టి దాన్ని స్టార్ట్ చేసి వచ్చి అక్కడ లంచ్ ఏర్పాటు చేశారు. అప్పుడు పెట్టిండ్రు అక్కడ విశ్వేశ్వరయ్య గారు, ఉండి మంచి మంచి పని చేసిండండి మీరు రాజుగారు నిజాము గారు, మీరు ఇంకో రెండు మంచి పనులు చేయొచ్చు, ఈ నీళ్లు మంచివి, ఈ అనంతగిరి కొండల నుంచి ఔషధుల నుంచి వస్తాయి మంచి నీళ్ళు, అవి చాలా తాగితే కూడా పెయ్యి కూడా మంచిదే ఆరోగ్యాలకు, కాబట్టి హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కోసం కూడా మీరు వాడుకోవచ్చు, అట్లాగే మంచి వ్యవసాయ పరిశోధన కేంద్రం పెట్టి కూడా వ్యవసాయం గురించి కూడా మీరు చేయొచ్చు అని చెప్తే అప్పుడు అప్పటికప్పుడే ఎక్కడైతే కూర్చొని భోంచేస్తున్నారో దూసరే జగాకం ఏమి ముఖరకరో ఏమి ఖాయం కరో అని ఫర్మాన్ ఇష్యూ చేసి 5,000 ఎకరాలు ఇచ్చి అగ్రికల్చర్ కాలేజీ పెట్టారు అధ్యక్ష. ఉస్మానియా యూనివర్సిటీలో అంతర్భాగంగా అగ్రికల్చర్ కాలేజీ పెట్టారు. ఇది హిస్టరీ. దానిలో మాకు వాటా కావాలని అడుగుతారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు. ఇవాళ చెప్పాలి వాళ్ళకి అధ్యక్ష. అంటే వాళ్ళు పెట్టే పంచాయతీ ఎంత అర్ధరహితంగా, గప్పటి ప్రాపర్టీ దానిలో మా వాటా వస్తుంది అంటారు వాళ్ళు. అట్లనే ఆర్టీసీ హాస్పిటల్ ఉంటుంది అధ్యక్ష, ఒకటి వాళ్ళకి దగ్గర ఉండాలి అర్ధిక్ అని చెప్పి ఏం చేశారంటే ఉస్మానియా యూనివర్సిటీలో కొద్ది భూమి తీసుకొని దానిలో పెట్టింది అప్పటికప్పుడు. అది ఇప్పుడు కూడా యూనివర్సిటీ భూమే తారనాకల ఓ ఈ భూమిలో పెట్టినారు. సరే మన కార్మికులు మనకు కావాలి కదా, ఓ బంధుకో మూలకు తీసుకొని పెట్టిరు. ఇప్పటికి కూడా ఉస్మాన్ యూనివర్సిటీ భూమి అధ్యక్ష, దానమా ఇస్తావా అంటారు వాళ్ళు. అర్థం ఉంటుంది దీనికి. అరే ఈ భూములన్నిటికో చరిత్ర ఉంది, తెలంగాణ ప్రాపర్టీస్ అవి. ఈ పరిస్థితి అంటే కూడా వాళ్ళు వినకుండా కాలికి పెడితే మెడకు, మెడకు పెడితే కాలికి పెట్టా పంచాయతీ తెగనియ. ఉద్యోగస్తుల అధ్యక్ష ఇయ్యాలటికి అధ్యక్ష, ఇప్పుడు ఇప్పుడు రైట్ నౌ మన చీఫ్ సెక్రటరీ గారితో సహా ఒక 14 మంది ఐఏఎస్ ఆఫీసర్ ఇంకా క్యాట్కు పోయి, కోర్టుకు పోయి, ఈడికి పోయి, ఆడికి పోయి వాళ్ళని ఇటు కాకుండా అటు కాకుండా బతకకుండా పంచాయతీ. ఇక మనకున్న మహత్తరమైన కేంద్ర ప్రభుత్వం చాలా గొప్ప ప్రభుత్వం ఉంది మనకు, మన కర్మానికి. ఎన్నిసార్లు పోయి చెప్తే మా అధ్యక్ష విమానం ఖర్చులు పెట్టి సస్తమే చేయని చేయరు పరిష్కారం. ఆర్బిట్రేట్ చేసి వాళ్ళ బాధ్యత, ఇట్ ఇస్ దర్ డ్యూటీ, పరిష్కారం చేయరు. ఆర్డర్ టు సర్వ్ అని ఒక ఆర్డర్ ఇచ్చారు అధ్యక్ష. ఇంత అనిచ్చిందంటే రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలు అనుభవించినాం కాబట్టి మాకు తెలుసు ఆ బాధ. ఆర్డర్ టు సర్వ్ అని వర్క్ ఇచ్చిన ఐఏఎస్ అధికారి, ఐపీఎస్ అధికారి, వేరే అధికారులు, మా యారాయతం కే ఆంధ్రా జాతం, ఆంధ్రా రాయతం కే తెలంగాణ ఆతం, సమయమేని ఆత. అట్లా ఒక 6-7 నెలలు ఆ తర్వాత వాళ్ళు రిసీవరీ స్టేట్, ఆంధ్ర బీయింగ్ ద రిసీవరీ స్టేట్ సీనియారిటీ ఓలో ఫైనల్ కన్నా ఆర్డీఓ సీనియారిటీ ఫైనల్ చేయరు, డిఎస్పీ సీనియారిటీ ఫైనల్ చేయరు. ఆ లింకు పాతది.